విజ్ఞప్తి. దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయిన దృష్ట్యా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 50 మందికి నెల ఒక్కంటికి తల ఒక్కంటికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం? వెరీ గుడ్, వెరీ గుడ్. భాస్కర్ రావు గారు, మన చిన్నబాబు గారి ఆరోగ్యం విషయం ఏమన్నా తెలిసిందా? తెలిసింది. క్రమేణా కోలుకుంటున్నారు. అతి త్వరలో ఆయన మన కళ్ళ ముందు ఉంటారు. చాలా సంతోషం. కేబుల్ సార్. ఎవరికయ్యా? ఎక్కడి నుంచి సార్? శుభవార్త. ఏమిటో? మన చిన్నబాబు గారి ఆరోగ్యం బాగుపడిందట. రేపే అమెరికా నుంచి వచ్చేస్తున్నారట. వెరీ గుడ్. మన చిన్నబాబు గారు రేపే వచ్చేస్తున్నారట. భాస్కర్ రావు గారు, ఇదంతా మీ గొప్పతనమే. ఆ కుటుంబాన్ని నిలబెట్టిన ఖ్యాతి మీది, ఘనత మీది. మనం అందరం రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చిన్నబాబు గారిని రిసీవ్ చేసుకుందాం. వాడి భాషలో శని అంటే మావా అని అర్వం. ఎలా ఉన్నా అడుగుతున్నాడు. నమస్కారం ప్లేట్. నమస్కారం. కులాసేన ఖాళీ అయింది. అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. వాట్? అనుకోకుండా యాక్సిడెంట్? యాక్సిడెంట్? నాకేది అనుమానంగా ఉంది. మామగారు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్. ఓకే. హలో చలపతి, నైస్ ఆఫ్ యూ. మామగారు, మా పేర్లు కూడా గుర్తున్నాయా? వాట్? నేనేమో మారిపోయాను అనుకున్నారా? నాకు ఏమైనా పిచ్చి అనుకున్నారా? ఆల్ రైట్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భాస్కర్ రావు గారు, బయలుదేరదామా? పదండి మరి. ఇంతకాలం మా నాన్నగారు లేని లోటును మా మామయ్య గారు తీర్చారు. కనుక వారి శిలా విగ్రహం కూడా నాన్నగారి శిలా విగ్రహం పక్కనే ఉంచండి. మనుషులు బ్రతికుండగా శిలా విగ్రహాలు పెట్టకూడదు బాబు. ఓహో, అలాగా. అయితే ఎందుకైనా మంచిది, కొలతలు అవి తీసుకుని ఉంచండి. నైస్ గర్ల్. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? మర్చిపోయావా? ఎవరినైనా మర్చిపోగలను, కానీ నిన్ను మాత్రం మర్చిపోగలనా? నాన్నతో 2-3 సార్లు చెప్పాను నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను మామయ్యతో 2-3 సార్లు చెప్పాను నువ్వు నా దగ్గర తీసుకురమ్మని. ఏ మావా, నాట్ టోల్డ్? అవును బావా, నీ క్రాఫ్ట్ మారిపోయింది. నేను అమెరికాలో ఉన్నప్పుడు మీ నాన్నగారు దగ్గరుండి నాకు కేశాలంకరణ చేయించారు. ఏ మామగారు, యు కట్ మై హెయిర్. ఏమిటి ఏనుక్కులే వాసన? ఏం లేదు బాబు, అక్కడ మరి ఏనుగు తలకాయ పెట్టాం కదా. ఆ తలకాయ ఉందో నాకు తెలియదు. ఏమిటి, ఎందుకు దాన్ని శుభ్రం చేయలేదు? లైవర్ గారు,
నేను అమెరికా నుంచి వస్తున్నానని తెలిసి కూడా ఎందుకు ఈ మందిరాన్ని అపరిశుద్ధంగా ఉంచారు? వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించండి. మామగారు, దాన్ని మీరు స్వయంగా శుద్ధి చేయించి కానీ నా దగ్గరికి రాకూడదు. కమంజయ్య, ఎవరు అక్కడ? ముందు వీని తీసుకెళ్లి తలంటే స్నానం చేయించండి. బాబు, ఎలా ఉన్నావు బాబు? ఇలా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. బాబు, ఆ దేవుడు పగబట్టినట్టు అమ్మను తీసుకుపోయాడు, నాన్నను తీసుకుపోయాడు, నిన్ను తీసుకుపోతాడేమో అనుకున్నాం బాబు. చాలా మందిని తీసుకోవాలంటే నేను పెడతానా? లాయర్ గారు, ఎలా ఉన్నారు అత్తగారు? కారు ఏమిటి బాబు, కొత్తగానో? అవునండి, అమెరికాలో అత్తలను చూసిన తర్వాత ఇండియాలో అత్తల్ని కూడా గౌరవించాలనిపించింది. అందుకే గారు అని కలిపేశాను. ఏమో బాబు, ఆ దేవుడు నా మొర ఆలకించాడు. ఆ రోజు ఏదో చెడ్డ ముహూర్తం బాబు, నీ మనసు అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది. అవునవును, అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, ఏమైంది? అదో పీడకల బాబు, దాన్ని మర్చిపో. మా జైలు నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావో. అవునత్తగా, అదొక పీడకల. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా నేను ఇదే ఆలోచించాను. జై నాకేం అన్యాయం చేశాను? జైకు నేను ఎందుకు అన్యాయం చేయాలి? నో 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 అత్తగారు, జై నేను తెలిపెట్టాను. చాలు బాబు, ఆ మాట చాలు. కేడుకుండవాడా, నీ మొక్కు చెల్లిస్తాను. మా రా రా అయ్యారు, వాడు వీడు ఒకేలా ఉన్నారేంటి? ఒరేయ్ సీతాలు. అయ్యా, నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. అలాగే అయ్యా. అరే పోల్, నేను కన్ను మూసుకున్నా సరే నీ కన్నెప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఓ మీరా, ఇంకా నేనే మీ దగ్గరకు వద్దామనుకుంటున్నాను. ఆ ఒకసారి మీరు వస్తే ఒకటి పోయింది, అందుకని ఈసారి నేనే మీ దగ్గరకు వచ్చాను. పోతే చిన్నబాబు గారు వచ్చారు కదా, వారి పేరు మీద డాక్యుమెంట్స్ అవి మార్పించేయమంటారా? ఇప్పుడు ఎందుకండి ఆ దుకాణం అంతా? ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందని గ్యారంటీ ఏమిటండి? మొన్న నా కాలు పోయినట్టు రేపు మీ ప్రాణం పోవచ్చు. చెప్తానుగా తర్వాత. ఏమిటో వీడిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. అనుమానం అంటే ఇతను రాజాగాడంటారా? కాదని కాదు, వీడు వాలకం చూస్తుంటే వీడు అమెరికా నుంచి వచ్చినట్టు కనిపించడం లేదు. ఓహో, చిన్నబాబు గారిని అమెరికా పంపించలేదా? ఎందుకు పంపించలేదండి? అయితే అమెరికా నుంచి వచ్చిన కేబుల్ నిజం కాదంటారా? కేబుల్ నిజమే, వాడు నిజమే, అమెరికా నిజమే, మీరు నిజమే, నన్ను కాస్త ఊపిరి పీల్చుకొనిస్తారా? మేం గారు జబాసే రాజేసి పిలిచి. ఏమిటి ఏమిటయ్యా? అయ్యగారు పిలుస్తున్నారు. ఇప్పుడు కాదు, తర్వాత వస్తాను. లాభా దేవా దేవరావు. కాఫీ? నేను ఎప్పుడైనా మొహం గడుపుకుండా కాఫీ తాగానా? ఓ బుద్ధ గణపయ్య, నీ బంతు నేనయ్య. కాఫీ ఓకే. పరీక్షిస్తున్నావా? మారిపోయాననుకున్నావా? స్నానం చేయాలి, ఆ తర్వాత పూజ చేయాలి, అంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. యు నో ఇట్ ఇస్ ఇట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
థాంక్ యూ. ఆయన మద్రాసులోనే ఉంటాడు. దెబ్బరొట్టి కాదు నీ తలకాయ. అలో పోలో తలని పోలే చకటకా చకటకా.